యాసంగి పంట కొనుగోలుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు, నివారణ చర్యలపై చర్చించిన ఆయన రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. వాస్తవంగా సత్యాగ్రహం అంటే ఏదో ఇక్కడ చెప్పుకోవాల్సింది కాదు. రైతు కాలాన్ని బాధలుగా జరిగింది. కొందరు కొందరు ఈ అట్లా పెట్టుబడి కూడా శ్రీమతి రావు వసంత గారు, ఈసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో పాల్గొను తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అదే రీతిలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా కొనుగోలు పూర్తి చేయాలనేటువంటిదే ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఒక విషయం ఈ సందర్భంగా ఆలోచించినప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు పండించేటువంటి ధాన్యాన్ని తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని కొనాలనేటువంటి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈరోజు అనేక రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు చేతులు చేసినటువంటి కొన్ని రాష్ట్రాలలో అయితే సగం మేము కొంటాం, సగం మీరు ఎక్కడైనా అమ్ముకోండి అనేటువంటి పరిస్థితి. రకరకాలుగా దేశంలో ఈ రైతులకు సంబంధించినటువంటి విషయంలో పట్టి పట్టనట్టుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకొని For more updates, please subscribe 99TV Telugu.